విద్యలో రాణిస్తున్న వారిని అనిముత్యాలుగా గుర్తించి ముఖ్యమంత్రి జగనన్న వారికి అండగా నిలుస్తున్నారని బోర్జా వైఎస్ ఎంపీపీ బుడుమూరి సూర్యారావు పేర్కొన్నారు. శుక్రవారం ఓబీపేట ఉన్నత పాఠశాలలో చదివి 10వ తరగతిలో అత్యధిక మార్కులు పొందిన 3 విద్యార్థులకు ఆయన చేతుల మీదుగా జగనన్న ప్రోత్సాహకాన్ని అందించారు. ఇదే పాఠశాలలో చదివి 10వ తరగతిలో 600 మార్కులకు గాను 494 సాధించిన చీడివలస గ్రామానికి చెందిన కడారి హేమలతకు 3000 రూపాయలు, కంట్లం గ్రామానికి చెందిన 486 మార్కులు సాధించిన రాగోలు రాధికకు 2000 రూపాయలు, లచ్చయ్యపేట గ్రామానికి చెందిన పట్టకిరణ్ 483 మార్కులు సాధించినందుకు గాను 1000 రూపాయల చొప్పున ప్రభుత్వ ప్రోత్సాహకాన్ని వైఎస్ ఎంపీపీ సూర్యారావు చేతుల మీదుగా అందించారు. కార్యక్రమంలో స్థానిక సర్పంచ్ మెట్ట అమ్మాజమ్మ, పాఠశాల చైర్మన్ ఈపీ చిన్నారావు, పాఠశాల హెచ్ఎం చింతాడ నారాయణ స్వామి, ఉపాధ్యాయులు కేత సూర్యనారాయణ, కృష్ణారావు, సీతారాం, సన్యాసిరావు, పాఠశాల విద్యార్థులు, వారి తల్లిదండ్రులు పాల్గొన్నారు. విపక్షాలు పోరాడుతున్నాయి, డబ్బులు ఉదాహరణగా పనిచేస్తున్నారు, శ్రీలంక అయిపోతుంది, ఆంధ్రప్రదేశ్ రాజ్యం మధ్య పెరిగిపోతుంది, రాష్ట్రం ఉగ్రవిడిపాలు అయిపోతుంది. కానీ ఆ జగనన్న ఈరోజు 50 సంవత్సరాలు కొర్రోడు జగనన్న మన రాష్ట్ర ముఖ్యమంత్రి. నాకు 50 సంవత్సరాలు, నేను 24 సంవత్సరాలు టీచింగ్ ప్రొఫెషన్ లో 28 సంవత్సరాలు చేసుకుని వచ్చాను. నేను టీచింగ్ ప్రొఫెషన్ లో ఉండి 15 సంవత్సరాలు ప్రిన్సిపల్ నుంచి అన్స్పెక్టెడ్గా నాకు వ్యూహం లేదు, రాజకీయం చేయాలని ఆలోచన లేదు, రాజకీయాలు చేయాలని ఆలోచన కూడా లేదు. కానీ అన్స్పెక్టెడ్గా మా ఊరి ప్రజలు, మా పెద్దలు అందరూ కలిపి మీరు ఉండండి అని చెప్పి ఇచ్చి 4 గ్రామాలు పచ్చయ్యపేట, కంట్లాము, ఉప్పవాడ, వెంకంపేట 4 గ్రామ ప్రజలు కొత్తగా వచ్చాను ఎడ్యుకేటర్ను, విద్యావంతులను ఈ మాఫ్ పాలిటిక్స్లో, దౌర్భాగ్యమైన పాలిటిక్స్లో మారాల్సి ఓటు వాళ్ళు రావాలంటే, నిజాయితీతో కూర్చున్న వ్యక్తులు రావాలంటే నిజంగా